ఆంధ్రప్రదేశ్లో ఆర్ఎస్ఎస్ ఎజెండాను గల్లీ గల్లీకి తీసుకువెళ్తున్న పవన్ కళ్యాణ్ నేరుగా మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా బహిరంగ సభలో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ లేకపోవచ్చు కానీ బీజేపీ ఎజెండాను పవన్ కళ్యాణ్ చేత నూటికి నూరు శాతం అమలు చేయిస్తున్న ఆర్ఎస్ఎస్ సినిమాలో చెప్పేదానికి వాస్తవానికి మధ్య తేడాపై రెండు వీడియోలు ఏది క్రేజీగా కనబడితే దాన్ని భుజానికి ఎత్తుకోవడం వ్యాపారంగా మార్చడం సినీ పరిశ్రమ లక్ష్యంగా ఉంది రాజకీయాల్లోనూ ఇదే ఫార్ములాను పవన్ కళ్యాణ్ పాటిస్తున్నారు యువతలో విప్లవ భావాలు బాగా ఉన్న సందర్భంగా చెగువేర టీషర్ట్లు ధరించి తనకు తాను చెగువేర అభిమానిని అని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు గాంధీని చంపిన గాసే వారసుడిగా మతాల మధ్య వైషమ్యాలను పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నాడు అప్పుడు తన కుటుంబ సభ్యుడైన చిరంజీవి కోసం ఆ వేషం వేస్తే ఇప్పుడు తన స్వార్థ సొంత వ్యాపార రాజకీయ ప్రయోజనాల కోసం ఈ వేషం వేస్తున్నాడు రెండింటిలో కూడా క్రేజీని తన అవసరాల కోసం వాడుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది అది మంచిదా చెడ్డదా అనే దానితో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు కానీ స్వాతంత్ర పోరాటంతో లక్షలాది మంది భారతీయుల ధన మాన ప్రాణ త్యాగాలతో రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగాన్ని కూలదోస్తున్న గాంధీ హంతక మనువాద ఆర్ఎస్ఎస్ ఎజెండాను పవన్ కళ్యాణ్ ఇప్పుడు మోస్తున్నాడు ఈ విషయాన్ని గుర్తించగలిగినప్పుడు ఈ పాటలో చెప్పినట్లే జనం నారాజు కాబోరు తిరగబడతారు తరిమి కొడతారు మంచి రోజులు ఖచ్చితంగా తెచ్చుకుంటారు భిన్నత్వంలో ఏకత్వాన్ని సర్వమత సౌభృత్వాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన లౌకిక భారతదేశాన్ని ప్రేమిస్తున్న ప్రతి ఒక్క భారతీయుడు కూడా అలాంటి మంచి రోజు కావాలని కోరుకుంటాడు అలాంటి వారే నిజమైన దేశభక్తులుగా ఈ దేశాన్ని కాపాడుతారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ